హాయ్ అండి హలో సార్ చాలా రోజుల తర్వాత ట్యాక్సీ వాళ్ళకి కలుద్దాం అనుకున్నాం అవును అసలు బాగా కుదరలేదు అలా 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 అప్పటికి నాలుగు మళ్ళీ మీరు సినిమా చేసి ఈ సినిమా కంప్లీట్ అయ్యి ఇప్పుడు కలిసాం అవును సార్ అసలు మీ ఎందుకంటే కావాలనుకున్న మొదటి అసలు మీ పేరు దగ్గరే మాకు కొంచెం ఇంట్రెస్ట్ ఒక ఫేమస్ రైటర్ పేరు అసలు ఎలాగ ఆ టైటిల్ ఏంటి ఆ ఏంటి మీకు నాకు నేను కూడా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఒకరోజు క్యూరియస్గా అనిపించి నాకు ఎందుకు రాహుల్ అని పేరు పెట్టామని మా నాన్న అడిగాను అడిగితే అప్పుడు ఆయన రాహుల్ సంకృతి అయ్యననే రైటర్ గురించి చెప్పారు ఆయన ఆయన గురించే నీకు రాహుల్ అని పెట్టాను అలాగే ప్రమోద్ దాస్ గుప్తా అని మా అన్నయ్యకి ప్రమోద్ అని పెట్టారు అలా మా ఫ్యామిలీలో అందరూ ఉన్నారు అంటే మా బాబాయ్లకు పెద్దాన్నులకు కూడా జవహర్ అని ఇందిరా అని భరత్ అని ఇలాంటి పేర్లు ఎక్కువ మా ఫ్యామిలీలో సో మా తాతగారు వీళ్ళందరూ కూడా పాలిటిక్స్ సైడ్ ఇలాంటి లిటరేచర్ సైడ్ కాస్త ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదనమాట సో అలా నాకు ఆ పేరు పెట్టారు నేను తర్వాత రాహుల్ సంకృతి అయిన ఎవరని చెప్పి తన పుస్తకాలు చదివి ఆ తర్వాత నాకు ఆయన భావ భావాలన్నీ బాగా నచ్చి ఫిలాసఫీ నచ్చి నేను అదే పేరు కంటిన్యూ చేశాను ఇంటి పేరు వాడము ఇంట్లో కాస్ట్ గురించి ఎప్పుడు డిస్కస్ చేయము సో ఇదే అందుకే ఇంటి పేరు తీసేసి కంప్లీట్గా రాహుల్ సంక్రిప్తి చేయను నేను నేను మొదటి నుంచి వామపర్ష భావాలు బాగా జవహర్ ఇందిరా మా తాతగారు కాంగ్రెస్ మా నాన్నగారు కమ్యూనిజం అనమాట సో అన్ని పార్టీలు ఉన్నాయి అనమాట ఉన్నాయి ట్యాక్సీ వల్ల ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఒక సోషియో ఫాంటసీ కొద్దిగా అనుకోవచ్చు వెంటనే ఇమీడియట్గా నిల్దొక్కునికి సాధారణంగా కొంచెం ఇబ్బంది పెట్టని టఫ్ టాస్క్ కానీ ప్రాజెక్ట్లో తీసుకోవాలనుకుంటారు కొంచెం కొంత ఒక స్టేజ్కి చేరే వరకు మీరు ఇమీడియట్గా ఇంత టఫ్ టాస్క్ ప్రాజెక్ట్ని తలకెత్తుకోవడం కారణం అది నాకు ఇష్టమైన అంటే నాకు బాగా నచ్చే కైండ్ ఆఫ్ సినిమా ఇది నేను బన్సాలి గారి సినిమాలైనా మనరత్నం గారి సినిమాలైనా సతత్రి గారి సినిమాలైనా మన భారతదేశంలో ఉన్న ఎన్నో గొప్ప కల్చర్స్ హెరిటేజ్ వీటిని టచ్ చేసే సినిమాలు ఏమన్నా నాకు బాగా నచ్చుతాయి వాటిలో ఒక తెలియని ఒక నిజం ఉంటుంది అక్కడ మన రూట్స్ అవి వాటిని టచ్ చేసే సినిమాలు వాటి మీద మన డీప్ ఎమోషన్స్ హ్యూమన్ ఎమోషన్స్ ఇండియన్ ఎమోషన్స్ ఉన్న సినిమాలు నాకు బాగా ఇష్టం సో అలాంటి ఒక అవకాశం ఈ కథలో నాకు దొరికింది దొరికిన వెంటనే నన్ను ఎగ్జైట్ చేసింది ఎగ్జైట్ చేసిన తర్వాత ఇది కష్టమా ఈజీనా అన్నది నేను ఆలోచించుకోలేదు ఇలాంటిది నేను చేయాలి ఇలాంటిది నేను చెప్పాలి అని ఎగ్జైట్ అయ్యాను అనమాట సో స్టార్ట్ చేసేసాను ట్యాక్సీ వాళ్ళలో కొద్దిగా సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువే ఉంటాయి అవును సో ఇందులో కూడా అలాగే కనిపిస్తుంది కరెక్ట్ ఎటువంటి లిబర్టీస్ ఉంటున్నారు అంటే సినిమాటిక్ లిబర్టీస్ ఇక్కడ రెండు జనరేషన్ కలపడం కావచ్చు ఒక పీరియాడిక్ సినిమా ప్లస్ ఈ జనరేషన్ ఇలా తీసినప్పుడు కొద్దిగా సినిమాటిక్ లిబర్టీ తీసుకోవాల్సి ఉంటుంది కదా అంటే సినిమాటిక్ అది లిబర్టీ కూడా కాదండి అంటే సినిమాలో ఉన్న ఒక అవకాశం మన రియాలిటీనే కాకుండా అన్రియల్ వెళ్ళొచ్చు ఒక సైంటిఫికే కాకుండా అన్సైంటిఫిక్లోకి వెళ్ళొచ్చు పారాసైన్స్లోకి వెళ్ళొచ్చు మ్యాజిక్లోకి వెళ్ళొచ్చు అది ఒక కథకి ఒక ఎనీ ఆర్ట్కి ఆ చిన్న మిస్టికల్ డైమెన్షన్ని టచ్ చేసే ఒక అవకాశం ఉంటుంది సినిమాకి ఎస్పెషల్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్లు కలిపి చెప్పగలిగిన ఒక సాధనం కాబట్టి సినిమా దాంట్లో మనము ఒక నార్మల్ ఒక నార్మల్ మనిషికి తెలిసిన విషయమే కాకుండా తెలియని విషయాల్లోకి తీసుకెళ్ళగలిగే సౌలభ్యం ఎక్కువ ఉంటుంది సినిమాకి సో అందుకు నేను రెగ్యులర్గా మన డే టు డే లైఫ్లో జరిగే డ్రామాస్ కన్నా కూడా ఒక సూపర్ న్యాచురల్లో లేకపోతే సైన్స్ ఫిక్షన్ లేకపోతే పారాసైకాలజీయో ఇటువంటి అంశాలను ఎక్కువ ఇష్టపడుతుంది ఎందుకంటే నా నా ఉద్దేశంలో మనిషి తన డే టు డే లైఫ్లో ఒకే బిజీలో పడిపోయి ఒక జీవిత సత్యం మీద మర్చిపోతున్నాడు దాన్ని గుర్తు చేసి మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలు మనకు ఉన్నాయి మనిషి జీవితం కేవలం పని చేసి శాలరీ సంపాదించుకొని ఒక అంబిషన్తో బతికి చచ్చిపోవడం కాకుండా అంతకు మించిన ఏదో ఉద్దేశం ఉంది దాని గురించి ఆలోచించాలి ఆ ఫిలాసఫీని అందరు ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలని నేను బలంగా నమ్ముతాను సో అది నా సినిమాలో ఏదో ఒక విధంగా రిఫ్లెక్ట్ అయ్యేలా చూసుకుంటాను అనమాట ఈ ఫిలాసఫీ ఎప్పటి నుంచి మీ లైఫ్లో వచ్చింది తెలియదు అండి చిన్నప్పటి నుంచి కాస్త ఇది ఉంది అంటే నాకు అంటే దీనికి కూడా బీజం మా నాన్నగారు అనుకుంటాను అంటే తను ఎప్పుడూ గుడికి తీసుకెళ్ళలేదు నా మొదటి పుట్టెంటుకలు కూడా శ్రీనివాస హెయిర్ స్టైల్లో చేయించారు అలాంటి అది కూడా మళ్ళీ అలానే మా అమ్మ ఏడుస్తుంటే మా నాన్న తీసుకెళ్ళి ఇదిగో శ్రీనివాస హెయిర్ స్టైల్లో చేయించాను దండం పెట్టుకోను సో ఆ టైపు భావాలన్నమాట సో ప్రతిదీ గుడ్డిగా నమ్మకు ప్రపంచం నమ్ముతుంది కాబట్టి నమ్మకు ప్రతిదాన్ని ప్రశ్నించు ప్రశ్నించి నీకు కరెక్ట్ అనిపిస్తే చెయ్యి అన్న భావం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది సో చిన్నప్పటి నుంచి నాస్తి గుడిగా పెరిగాను ఆ తర్వాత పెరిగి పెద్దయిన తర్వాత నా ఓన్ థాట్ వచ్చింది ప్రతిదాన్ని నేను ప్రశ్నించుకోవడం ఇప్పుడు నా వయసు ఇప్పటివరకు వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నవన్నీ అన్లర్న్ చేసుకుంటూ వచ్చారు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అసలు ఇది కాదు కొత్తగా ఇప్పుడు మొదలు పెడదాం మళ్ళీ వెతుకుతాం అంటే అసలు ఏంటి జీవితం ఏంటి దాని పర్పస్ ఏంటి ఆ క్వశ్చన్ ఏంటి ఫిలాసఫీ ఏంటి ఈ జర్నీలో ఉన్నానమాట సో ఇప్పుడు నేను చేసే సినిమాల్లో ఆ పాయింట్స్ రిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి నా ప్రశ్నలకు సమాధానాలు దొరికితే మేబీ ఆ సమాధానాలు మీ సినిమాలు తీస్తానేమో అదేగా మీ మీ దగ్గర ఉన్న స్టోరీ లైన్స్ అన్ని ఇలాంటి నేను నెక్స్ట్ చేయబోయే సబ్జెక్ట్ కూడా టైం ట్రావెల్ కాలంలో ప్రయాణించే సబ్జెక్ట్ మీద మళ్ళీ దాన్ని కమర్షియల్ టెంపులేట్లోకి తీసుకొస్తాను ఒక బడ్జెట్లోకి తీసుకెళ్తాను దాంట్లో కామెడీ ఇన్ఫ్యూజ్ చేస్తాను ఎమోషన్ ఇన్ఫ్యూజ్ చేస్తాను చేస్తాను బట్ అందులో ఎక్కడో మనిషి సాధారణమైన జీవితం కన్నా గొప్పవాడిని అని ప్రశ్నించుకునే ఒక అంశం అయితే కనబడుతుంది అంటే కాస్త తీరుకుండి మీరు ఆలోచించగలిగితే ఈ సినిమాల గురించి అందులో ఎక్కడో మన డే టు డే లైఫ్ కన్నా మన లైఫ్ చాలా పెద్దది అన్న విషయం అయితే మీకు అర్థమవుతుంది ట్రావెల్ అంటే ముందుగా కనుక్క చెప్పలే అది అది ముందే చెప్పకూడదు నేను చెప్పలేదు ఓకే ఓకే సార్ ట్యాక్సీ వల్ల తీసినప్పుడు చాలా టెన్షన్ పడ్డా లాస్ట్ మెంట్ దక్క చాలా చాలా ప్రోడక్ట్ని కొంత లీక్ అవ్వడం అదొక యాంగిల్ ప్లస్ మీ అక్కడ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళంతా కూడా సినిమాల మీద కాస్త అథారిటీ ఉన్నవాళ్ళు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా మీ ప్రోడక్ట్ని కొద్ద ఎడిట్ చేసి మీరు దాన్ని మొత్తానికి కుస్తీలు బట్టి చేశారు సో ఈసారి ఇంకా అటువంటివేమి లేకుండా మొత్తం సినిమా మీద మీదే ఇది ఈ సినిమా ఇక్కడ ఇంకా అలా ఎవరు లేదు లేదు ఇక మీదే ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేశారు దీన్ని చాలా ఫ్రీగా హ్యాండిల్ చేశాను అంటే ఈ సినిమాకు నా ఒక గొప్ప విషయం ఏంటంటే కంప్లీట్గా నమ్మేశారు ప్రొడ్యూసర్ గారు నాని గారిని ఎంత నమ్మారు నాని గారు నన్ను అంతే నమ్మేశారు ప్లస్ నాని గారు పక్కనే ఉన్నారు నేను నాకు ప్రతి ఒక్క మనిషికి ఏదో కన్ఫ్యూజన్ ఉంటుంది ఇంత పెద్ద స్కేలు బడ్జెట్ ఆర్టిస్టులతో చేసేటప్పుడు నాకు కొన్ని సందేహాలు ఉంటాయి అలా ఎప్పుడు వచ్చినా నేను నాని గారి వైపు తిరిగితే ఆ ధైర్యం చెప్పేవారు కాదు నువ్వు కంగారుపడికి ఇప్పుడు లాస్ట్ ఎడిట్ విషయంలో కూడా నేను ఒకటి సార్లు ఎడిట్ చేసుకుంటే అది చేసుకుంటే నువ్వు మొదటిసారి చూసినప్పుడు నీకు నచ్చిందా మర్చిపో అదే కరెక్ట్ తర్వాత నువ్వు ఏం చేసినా స్ట్రెస్తో చేస్తావు ఇలాంటి ధైర్యం చెప్పేవాళ్ళు అనమాట సో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పిన పాయింట్స్ నాకు బాగా ఉపయోగపడే సో నన్ను నమ్మారు కాబట్టి నా ఫుల్ కెపాసిటీ నేను వాడుకోగలను అన్న అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి నా బెస్ట్ నేను ఇవ్వగలిగాను ఈ సినిమాకి సో ఈ సినిమా సక్సెస్ రిజల్ట్ అంతా మీదే అందరిది హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ మీది కదా అవును యా ప్రోడక్ట్లో వాళ్ళతో పాటిస్ పార్ట్ తీసుకున్నారు యాక్ట్ చేశారు ఎవరి వర్క్ వాళ్ళు ఎవరు అవుట్పుట్ వాళ్ళు ఇచ్చారు కదంతా మీరు రాబట్టుకున్నదే తప్పకుండా మీరు తీసుకున్నదే కరెక్ట్ సో ఫైనల్ ఎడిట్ కట్ కూడా మీదే కరెక్ట్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీదే అది కరెక్ట్ బట్ ఈ ప్రోడక్ట్ ముందుగా వేరే బ్యాండ్కి వెళ్ళి ఎందుకు షిఫ్ట్ అయ్యింది అది ఎగ్జాక్ట్గా నాకు ఈరోజు వరకు తెలీదు బట్ నేను అనుకోవడం అయితే ఒకటి బడ్జెట్ విషయాలు అవ్వచ్చు లేకపోతే ఇంత పెద్ద స్కేల్ సినిమాని ఈ దర్శకుడు హ్యాండిల్ చేస్తాడా లేదా అన్న డౌట్ కూడా ఉండి ఉండొచ్చు నాకు ఎగ్జాక్ట్ రీజన్ అయితే కరెక్ట్ తెలియదు అనమాట అంటే మీ ప్రమేయం లేకుండానే ప్రాజెక్టు చేయి నా ప్రమేయంతో పనిలేదు అంటే ఇప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేసి మాట చెప్తారు కదా మాట చెప్పారు సో అండ్ సో అంటే ఒకటి అప్పుడు వేరే సినిమాలతో బిజీగా ఉండడం ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఈ టైంకి ఇది కరెక్ట్ కాదనుకోకపోవడం లేదా మీకు స్పెసిఫిక్ ఒక రీజన్ ఏం చెప్పలేదా స్పెసిఫిక్గా అయితే నాకు పర్టికులర్గా చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు వెంకట్ బోయిన్పల్లి గారికి ఒక కమిట్మెంట్ ఉందనో లేకపోతే ఆయన ఆయనతో అనుకుంటున్నారు మనం మళ్ళీ ఇంకో సినిమా చేద్దామని నాకు వంశీ గారు చెప్పారనమాట సో అంతవరకు నాకు ముందు చెప్పిన బడ్జెట్ ఎవరైనా అది అనుకుంటారు అనుకోండి నేను కూడా అదే అనుకుంటున్నాను పర్టికులర్ ఆ విషయాల వల్లే మేము ఇది మారుస్తున్నాం అన్న విషయం ఎవరు అలా ఏం డిస్కస్ చేయలేదు ఈ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ డెఫినెట్లీ ఎక్కువ అంటే ఇప్పుడు రెగ్యులర్ గా మనం చూసే ఈ స్కేల్ ఈ ఆర్టిస్టులు ఇలాంటి వాళ్ళు ఉన్న వాటితో పోలిస్తే ఇది డెఫినెట్ గా పెద్ద బడ్జెట్ పీరియాడిక్ డ్రామా అవడం వల్ల చాలా విషయాలు ఒకటి ఇప్పటివరకు నాని గారి కెరీర్లో పల్లవి గారి కెరీర్లో ఎప్పుడు లేనని కాల్షీట్స్లో ఈ సినిమా చేశాం దాదాపు నూట ఎనభై కాల్షీట్లు జరిగాయి సినిమాకి అండ్ రెండోటి సెట్లు అంత పెద్ద సెట్ ఆల్మోస్ట్ టెంపుల్ సెట్ చూశారు అంత పెద్ద సెట్లు ఎప్పుడు వేయలేదు ఈ స్కేల్లో మూడవది స్కేల్ అంటే అక్కడికి బ బెంగాల్ నుంచి మేము లాస్ట్లో చేసినప్పుడు ఆల్మోస్ట్ రెండు వందల మంది ఆర్టిస్టులు అంతా ఇచ్చి పెట్టి చేసాం ఇక్కడికి ఇక్కడ పెట్టి ఇక్కడే అకామిడేషన్ ఇచ్చి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అదంతా చాలా ఖర్చుతో కూడుకున్న కానీ ప్లస్ అవుట్డోర్లో దాదాపు నలభై రోజులు షూట్ చేశాం కలకత్తాకెళ్ళి ముప్పై రోజులు అక్కడ నుంచి బోల్పూర్కి వెళ్ళి ఒక పది రోజులు ఇవే కాకుండా పీరియడ్ ఎలిమెంట్స్ గ్యాదర్ చేయడానికి వాటికి రీసెర్చ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్యూమ్స్కి ఎప్పుడు లేనంత బడ్జెట్ అయింది సినిమాకి ఎందుకంటే ఆ డీటెయిలింగ్ వాళ్ళు కట్టే పట్టు చీరల దగ్గర నుంచి నార్మల్ చీరలు కాదు వాళ్ళు వేసే నగలు ఆ రియాలిటీ కోసం చాలా వరకు ఒరిజినల్ తెచ్చుకోవాల్సి వచ్చింది అవన్నీ ప్రొక్యూర్ చేయడం కావచ్చు ఇప్పుడు ఒక సినిమాకి పది మంది పనిచేస్తే ఈ సినిమాకి ఒకే డిపార్ట్మెంట్లో ఇరవై మంది పని చేయాల్సి వచ్చింది అంత పని ఉంది సినిమాలో సో ఆ విధంగా ప్రతిదీ బడ్జెట్ పెరుగుతూ పెరుగుతూ వచ్చింది అంటే ఇది స్పెసిఫిక్గా ఏ పీరియడ్ ఇది సెవెంటీస్ బెంగాల్ యాక్చువల్లీ నైన్టీన్ సెవెంటీస్ నైన్టీన్ సెవెంటీస్ వెస్ట్ బెంగాల్లో జరిగే కదా కాకపోతే కేవలం మనకు తెలిసిందే కాకుండా అందులో నుంచి ఆ బోల్పూర్ ఆ గ్రామంలో ఆ గుడిలో ఈ దేవదాసి వ్యవస్థ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేశామంటే అక్కడ కొంచెం లిబర్టీ కూడా తీసుకొని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీన్త్ సెంచరీ ఫీలింగ్ ఫీల్ అవుతారు ఒక యాభై ఏళ్ళ ఫీల్ అవ్వరు అన్నమా ఆ ఫీలింగ్లో కూడా తీసుకెళ్తాం ఎందుకంటే నైన్టీన్ సెవెంటీకి దేవదాసి వ్యవస్థ ఇంకా ఎగ్జిస్ట్ అయ్యిందంటారా ఉంది బట్ అంత ప్రాముఖ్యత లేదు అంటే ఎయిటీ సెవెన్లో ఏమో గవర్నమెంట్ బ్యాన్ చేశారు అప్పటి వరకు నడిచింది సో సెవెంటీస్లో కూడా ఉంది అంటే తరతరాలుగా రెండు వేల సంవత్సరాలు చూస్తున్నారు ఇప్పటికీ మధ్యలో చాలా దూరం ఉంది కదా డ్యాన్ చేసినప్పటికీ మీరు తీసినప్పటికీ కంపల్సరీ ఇప్పుడు చాలా మంది ఈ జనరేషన్ తెలియదు అసలు దేవదాసి అంటే ఏంటి చాలా మంది యాంకర్లకి ఆ పేరు పలకడం కూడా రాలేదు దేవసేన అంటున్నారు ఇలా రకరకాలుగా అంటున్నారు అనమాట తెలియదు కానీ అదేమిటి అని కూడా ఫస్ట్ ఫస్ట్ సో అంటే ఈ జనరేషన్ కూడా చెప్పొచ్చు ఎందుకంటే అది ఒక రెండు వేల చరిత్ర ఉన్న ఒక ప్రాక్టీస్ దేవదాసి అన్నది ఇప్పుడు మన చరిత్రలో అన్ని మన అన్ని రాష్ట్రాల్లోనూ ఇది విడిపోయి ఉంది ఎస్పెషల్ ఆంధ్ర కర్ణాటకలో ఎక్కువగా ఉన్న వ్యవస్థ దాంట్లో ఎంతో మంది ఇప్పటివరకు దాని గురించి పెద్దగా మెయిన్ స్ట్రీమ్ సినిమాలు ఎప్పుడు చర్చించలా ఇండియన్ సినిమాలోనే అక్కడ చర్చించాల సో దాన్ని మేము ఒక బ్యాక్ డ్రాప్ గా తీసుకోవచ్చు ఒక చిన్న సంఘటన ఒక చిన్న పార్ట్గా తెలుగు సినిమాలు అప్పుడప్పుడు అవును కానీ ఇలాంటి సబ్జెక్ట్ని టచ్ చేసినప్పుడు యూజువల్గా ఏంటంటారంటే అది మూఢాచారం కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఒక మత విశ్వాసానికి మతాన్ని దగ్గరగా ముడిపెట్టే ప్రయత్నాలు కొన్ని ఉంటాయి అలాగే కొన్ని కమ్యూనిటీలు ముడిపెట్టే ప్రయత్నాలు ఉంటాయి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాసుకోవాల్సి ఉంటుందేమో కదా ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఎందుకంటే ఒక దేవదాసి అని ఒక గుడి గురించి మాట్లాడి అది ఏం గుడి ఏ దేవుడు అక్కడ వాళ్ళని బంధించిన వ్యక్తి ఎవరు తను ఏ దేవుడిని ప్రార్థిస్తాడు ఇలాంటి విషయాలన్నీ కూడా మేము కన్సిడర్ చేయాలి ఖచ్చితంగా లేకపోతే అక్కడ ఒక కమ్యూనిటీ వచ్చేస్తుంది రిలీజియన్ వచ్చేస్తుంది ఆ గుడిలో ఉన్న వ్యక్తులు ఒక కమ్యూనిటీ వచ్చేస్తుంది ఇవన్నీ వచ్చేస్తాయి కచ్చితంగా వస్తాయి కాకపోతే నేను చేసిన రీసెర్చ్ ప్రకారం దేవదాసి సిస్టమ్ని నేను టచ్ చేశాను కాబట్టి ఆ సిస్టమ్కి ఎంత జెన్యున్గా చరిత్ర ఏం చెబుతుందో దాన్ని నేను టచ్ చేశాను ఆ విషయంలో లిబర్టీ తీసుకోలేదు ఆ విషయంలో నేను వాడిన పాత్రలకు కూడా నాకు హిస్టారికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి రీసెర్చ్ చేసిన విధంగా ఇప్పుడు ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్గా చేసిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక హిస్టారికల్ ఇన్ఫ్లుయెన్స్ నిజంగా మన గుళ్ళలో జరిగిన దారుణమైన అత్యాచారాలు కొన్ని ఉన్నాయి దారుణమైన కొన్ని సంఘటనలు ఉన్నాయి టెంపుల్ ఈవిల్ ప్రాక్టీసెస్ చాలా జరిగాయి గుడి పేరుతో మతం పేరుతో పనిష్మెంట్స్ చాలా దారుణంగా ఉండేవి ఇలాంటి ఎన్నో అరాచకాలు జరిగాయి మన చరిత్రలో సో అలాంటి సంఘటనలతో పోలిస్తే నేను చూపించిన సంఘటనలు చాలా చిన్నవే యాక్చువల్లీ సెన్సార్ వాళ్ళతో కూడా నాకు డిస్కషన్ జరిగింది మీరు దేవుడే నమ్మరు గుడికి వెళ్ళరు అలాంటి మీరు గుడి మీద ఒక మీ ఉద్దేశాలు అవి కరెక్ట్ రాంగ్గా పక్కన పెడితే కొన్ని ఉద్దేశాలు చెప్తే అది మీ భావజాలంతో చెప్పినట్టు ఏమో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుడిని నమ్ముతాను గుడికి వెళ్తాను నేను చాలా ఎక్కువ వెళ్తాను గుడికి మీ నాన్నగా నాస్తికుడిగా పెంచారు ఇప్పుడు నేను అందుకే చెప్పాను అందులోనే చేసుకున్నాను నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఒక వయసుకు వచ్చినంత వరకు నేను అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిన ప్రతిభావాన్ని నేను వదులుకొని నేను చేసుకుని నా సొంతం నాకు దేవుడు అంటే ఏంటన్నది నేను ఐడెంటిఫై చేసుకున్నాను నాకు గుడి గుడికున్న ప్రాముఖ్యత ఏంటో నేను ఐడెంటిఫై చేసుకున్నాను మసీద్కి వెళ్తాను చర్చ్కి వెళ్తాను ఒక ప్లేస్ కాదు ప్రతి వెళ్తాను అవి కట్టిన నిర్మా దా నిర్మాణం వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ని నేను రెస్పెక్ట్ చేస్తాను అక్కడ నేనేం దేన్ని ఆశిస్తానో అది నాకు దొరుకుతుంది అలాంటివన్నీ నేను చేసుకుంటాను సో నాకు గుడి అంటే చాలా గౌరవం ఉంది మతం అన్నా ఒక గౌరవం ఉంది మతం లేకపోతే ప్రపంచం ఎలా కొలాబ్స్ అయ్యేదో నాకు తెలుసు దానివల్ల ప్రతి దానికి ఒక పాజిటివ్ నెగిటివ్ ఉన్నట్లు ఈ మతానికి ఉన్న నెగిటివ్ యాంగిల్లో నేను కథ చెప్పుకుంటూ వచ్చాను అంతే ఎందుకంటే ఇక్కడ హీరో కూడా ఎక్కడ గుడిని అవమానించడమో మతాన్ని అవమానించడం ఉండదు దేవుడు అంటే ఏంటి అన్న పాయింట్ కూడా తను డిస్కస్ చేస్తాడు దేవదాసి అనేది ఎందుకు వచ్చింది అనేది డిస్కస్ చేస్తాడు ఇదంతా కూడా ఉంటుంది సో దేవదాసి వ్యవస్థ మూలాల్లో కూడా అనమాట ఎక్కడ మొదలైందన్న మూలాల గురించి మేము డిస్కస్ చేయలేదు కానీ అది ఎలా పుట్టి ఉండొచ్చు అని ఎలా పుట్టి ఉండొచ్చు అన్న పాయింట్ నేను డిస్కస్ చేయలేదు ఎందుకంటే దాంట్లో నాకు నేను ఐ డోంట్ అగ్రీ విత్ ఆ సిస్టమ్ కరెక్ట్గా పుట్టింది అన్నాను ఎందుకంటే ఆ పేరులోనే తప్పు ఉంది దాసి అని వాడడమే తప్పు ఎవరిని ఎవరు బానిస కాదు ఆ పాయింట్ డిస్కస్ చేశాను మీ భావజాలం మారిందని మీ నాన్నగారు చెప్పారా చెప్పాను మా నాన్నగారితో కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఆయన నన్ను కౌంటర్ చేశారు నేను ఆయన్ని మార్చే ప్రయత్నం చేశాను జరిగాయి ఒక మిడిల్ గ్రౌండ్ కనుక్కున్నాం ఇద్దరు ఇద్దరు ఒక పాయింట్ దగ్గర సందికి వచ్చి వచ్చాం వచ్చాను సంది నేను ఆయన ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడు ఆయనకి ఏజ్ అయింది నైన్ లో ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు ఆయన్ని ఫోర్స్ చేస్తాను సో ఈ దానికి ఈ గెటప్ రెండు మూడు గెటఅప్ కనిపిస్తా యాక్చువల్గా ఒక యంగ్ ఫోర్స్తో ఉన్న మనిషిలా ఒకటి ఒక రైటర్గా ఆ ఓల్డ్ సెవెంటీస్లో కనపడే కళ్ళజోడ్లు ఆ బెంగాలీ బాబు గారు కరెక్ట్ వీటన్నింటికి ఎక్కడ అంటే పాత పోస్టర్స్ పాత ఫొటోస్ ఏమైనా ఇన్స్పైర్స్ తీసుకున్నా చాలా తీసుకున్నానండి అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ నాని గారి లుక్కి అయితే పెద్దగా రెఫరెన్స్ లేని తీసుకోలేదు అంటే స్టైల్గా ఎలా చేసుకోవాలి ఆ పాత్ర ఎలా ఉండొచ్చు ఫిల్మ్ మేకర్స్ ఎలా ఉన్నారు ప్రజెంటే నా అసిస్టెంట్ డైరెక్టర్లు ఎలా ఉన్నారు ఇదే ఇన్ఫ్లుయెన్స్ సెకండ్ పాత్ర శ్యామ్ పాత్రకి మాత్రం చాలా తీసుకున్నాం అంటే నాయగన్ సినిమాలు హేరామ్ సినిమాలో కమలాసన్ గారి దగ్గర నుంచి గురుదత్ గారి హెయిర్ స్టైల్ దగ్గర నుంచి మన సత్యదిత్రి గారి బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఆయన వేసుకున్న బట్టల నుంచి ఇప్పుడు ఈ సినిమాలో ఆయన శ్యాంసింగ్ రూమ్ ఉంటుంది అది చూస్తే యాజ్ ఇట్ ఈస్ సత్యదిత్రి గారి రూమ్ నుంచే క్రియేట్ చేశాం ఆయన కూర్చునే విధానం రాసే విధానం పుస్తకాలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి క్రియేట్ చేశాం ఆయన సిగరెట్ తాగే విధానానికి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆయన వాడే బైక్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది పట్టుకునే బ్యాగ్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇలా డెఫినెట్గా అన్ని పాత్రలు నుంచి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని ఆయన్ని రీక్రియేట్ చేశాం టైటిల్ కూడా సత్య శాంసంగ్ దగ్గరగా ఉంటాయి కదా ఉంది ఉంది డెఫినెట్గా అంటే నేను ఆయన సినిమాలో చాలా ఆయన లుక్ స్కెచెస్ వేసేటప్పుడు ఆర్టిస్టులకు నేను ఇచ్చిన ఫస్ట్ సత్యత్రి గారి ఫోటో ఆ గంభీరం ఉండాలి ఆ గంభీర్యం కనపడాలి అలా డిజైన్ చేయండి అని నాని గారికి నేను ఇచ్చినప్పుడు కూడా చాలా సత్యత్రి గారి ఇంటర్వ్యూస్ లేకపోతే ఆయన సినిమాలు ఇవి చూడండి అని చెప్పి ఇచ్చాను ఇలా ఇచ్చాను అనమాట క్యారెక్టర్ గురించి కథని ఈ రెండు కాలాలకి సింగ్ చేయడంలో ఏం ఇబ్బంది లేదా లేదా లేదండి అది స్క్రీన్ప్లే అక్కడ దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోయింది ఎందుకంటే స్క్రీన్ప్లేలో మేము ఎక్కడైతే ఈ చిన్న థ్రిల్లర్ ఎలిమెంట్ ఆ రొమాంటిక్ ఎలిమెంట్ టచ్ చేసుకుంటూ వచ్చాను అది చాలా కమర్షియల్గా స్మూత్గా వెళ్ళిపోతుంది అది అది ఈ సినిమాకు ఒక హైలైట్ ఎలా ఈ రెండు కథల్ని కలుపుకుంటూ వచ్చామన్నది అదే అదంతా మీకు చాలా బిగినింగ్లోనే ఇదేదో అందరూ చాలామంది మొదట ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగా సెకండ్ హాఫ్ అంతా ఒకలా ఉంటుంది అలా ఉండదు మీకు మొదలైన ఫస్ట్ యాక్ట్ నుంచే ఈ కథ ఆ కథని ఎలా కలుపుకుంటూ వెళ్ళే ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట యూజువల్గా ఇలాంటి సినిమాలు కూడా మనం చాలా చూసాం కదా ఇప్పుడు ఉన్న జనరల్ సినిమాలు కావచ్చు లేకపోతే ఈ పీరియడ్కి రెండు పీరియడ్స్ కలిపే సినిమాలు కావచ్చు సాధారణంగా ఓ పీరియడ్లో స్టార్ట్ అవ్వడం ఏదో చిన్న ఇన్సిడెంట్తో మళ్ళీ దాంట్లోకి వెళ్ళడం మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ దీనిలో ఆ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంటుంది కొత్త స్క్రీన్ ప్లే అన్నది కనిపిస్తుంది కొత్త స్క్రీన్ప్లే అంటే ఇది డెఫినెట్గా టెంప్లెట్ అయితే అలాంటి టెంప్లెటే కనపడుతుంది బట్ ఆ టెంప్లెట్లో మీరు ఎక్కడ ఇదేంటి చూసిన టెంప్లెట్ అన్న ఫీలింగ్ అయితే రాదు ప్రతి సీన్లోనూ ప్రతి డైలాగ్లోనూ మీకు చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది బట్ ఈ ఈ ప్లే ఒకసారి దాటి అసలు కథ ఎంటర్ అయిన తర్వాత ఆ ప్రపంచాన్ని మాత్రం మీరు ఎప్పుడు చూడలేదు అదైతే నేను గర్వంగా చెప్పగలను గర్వంగా చెప్పగలను ఈ టోటల్ ఈ సెవెంటీస్ ఎపిసోడ్ ఎన్ని నిమిషాలు ఉంటుంది ఆల్మోస్ట్ వన్ అవర్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది అది కాకుండా మొత్తం బెంగాల్ ఎపిసోడ్ ఆల్మోస్ట్ వన్ థర్టీ ఉంటుంది ఓన్లీ బెంగాల్ ఎపిసోడ్ వన్ థర్టీ వన్ థర్టీ ఉంటుంది మీరు ఎపిసోడ్ ఇంకా మధ్యలో ఉంటుంది వన్ అవర్ థర్టీ మినిట్స్ వన్ అవర్ థర్టీ మినిట్స్ టు వన్ అవర్ ఫార్టీ మినిట్స్ మధ్యలో బెంగాల్ ఎపిసోడ్ ఉంటుంది మొత్తం సినిమా డ్యూరేషన్ థర్టీ సెవెన్ టూ థర్టీ వన్ అవర్ ఇది ఉంటుంది కంటెంపరీ ఈ సినిమాలో మెయిన్ మ్యూజిక్ మీరు అనుకున్న రేంజ్కి వెళ్ళిందా సాంగ్స్ అన్ని మించి వెళ్ళిందండి అంటే నేను మిక్కి దగ్గర నుంచి శ్యామ్ సింగర్ అలాంటి పాట ఎక్స్పెక్ట్ చేయాలా తను మొదటిసారి నేను అడిగిన పాట ఇలా కావాలి అని చెప్పి తన ట్యూన్ వినగానే నాకు గుజ్బంస్ వచ్చాయి ఫస్ట్ పల్లవి వినగానే ఆపేసా పాట ఒక నిమిషం అంటే ఇంకా నాకు అది మొట్టమొదటి నాకు మిక్కి నాకు ఇచ్చిన ఒక క్రియేటివ్ అవుట్పుట్ అనమాట ఆ పాట వినగానే నాకు అర్థమైపోయింది అంటే ఈ సినిమా స్థాయి ఎందుకంటే ఆ పాట వచ్చిన తర్వాత నేను విజువలైజ్ చేసి చేశాను కదా నన్ను నేను చాలా బెటర్గా చేయగలిగా ఆ పాట వల్ల సో అక్కడి నుంచి మొదలై లాస్ట్ ఫైనల్ మిక్స్ ముందు తను ఇచ్చిన ఫైనల్ స్కోర్ వరకు ఆ స్కోర్ విని సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఈ స్కోర్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ఒకసారి మిక్కి ఫోన్ చేసి చెప్పాను మిక్కి ఇది థెరపీ థియేటర్లోకి వెళ్ళిన ఆడియన్స్కి ఎవరికైనా మానసిక సమస్యలు ఉన్నా బయటకు వచ్చినా కూడా ఒక ఒక తెలియని ఎనర్జీతో బయటకు వస్తాడు అలాంటి మ్యూజిక్ నువ్వు క్రియేట్ చేసావు ఎందుకంటే దానికి తను వాడే ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఉన్నాయి పాత వీణలు కానీ ట్రంపెట్స్ కానీ మృదంగాలు కానీ సారథ్లు కానీ అలాంటివి ఎప్పుడో మనము సత్యత్రి గారి సినిమాల్లో బ్యాండిట్ క్వీన్లో పండిట్ రవిశంకర్ గారు ఎల్ సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ వైరిన్స్ అలాంటివి విన్నాం ఆ ఇన్స్ట్రుమెంట్స్కి ఒక తెలియని పవర్ ఉంటుంది ఈ షహనాయిల్ కానీ ఇలాంటివి యూజ్ చేశాడు అవి ఎంత అద్భుతంగా ఎమోషన్స్ని అంటే అది సినిమా చూస్తే ఆ మ్యాజిక్ నేను ఫీల్ అయ్యా లిటరల్లీ అదే చెప్పానంటే ఆడియన్స్ అన్నీ ఇది ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ వాడాడు అని ఆడియన్స్ గుర్తించలేకపోవచ్చు కానీ సబ్కాన్షియస్గా వాళ్ళకి తెలియకుండానే ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ వాళ్ళ మీద కలుగుతుంది మ్యూజిక్ వల్ల అదైతే ఉంది సినిమాలో యూజువల్గా నాని సినిమా అంటే ఆయన ఎలాంటి క్యారెక్టర్ ట్రై చేసినా ఏమన్నా అదన్నా ఎలా ఉన్నా కూడా బేసిక్గా ఎంటర్టైన్మెంట్ కొంత కోరుకుంటారు అది ఇందులో ఏమైనా అవకాశం ఉందా అసలు లేదు ఒకటి నాని గారి నుంచి రెగ్యులర్గా కోరుకునే ఎంటర్టైన్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది సినిమాలో మీరు ఇప్పుడు ట్రీ ట్రైలర్లో కూడా చూస్తే కావాల్సిన జోకులు అన్నీ ఉన్నాయి అది అంతకు మించి అన్నిటికన్నా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ సిని ఆడియన్స్కి ఎమోషన్ ఆ ఎమోషన్ మా సినిమాలో అద్భుతంగా పండింది ఎమోషన్ కూడా ఎంటర్టైన్ చేస్తుంది సో ఆ విధంగా చూసుకుంటే అసలు ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఈ సినిమా మనసు సినిమా సెవెంటీస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ ఎమోషన్ మీద వెళ్తుంది సినిమా తర్ఫు ఎమోషనల్ కదా అక్కడ అక్కడ మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి మళ్ళీ అంటే ఒకటే అని కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక తెలియని ప్రపంచం తాలూకు ఒక ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉంటుంది కాసేపు మీరు మర్చిపోతారు ఎందుకంటే అక్కడ ఏది రిలేట్ అయ్యే అంశం ఉండదు మనకు యాభై ఏళ్ళకి ముందు జరిగిన విషయాలు కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ కొత్తగా వాళ్ళ ఇదంతా ఇది ఉంటుంది సో కంప్లీట్గా మీరు కాసే మీ రియాలిటీ నుంచి బయటకు వచ్చి మాతో ట్రావెల్ అయ్యి ఆ కథలకి వెళ్ళిపోయి డీప్గా బయటకు ఎలా వస్తారు అనేది అది మీ మీ యొక్క వ్యక్తిగత అభిరుచులను బట్టి ఉంటుంది అనమాట కానీ అది వన్స్ అది అయిపోయి మళ్ళీ ఈ కాలానికి వచ్చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా అలా రారు ఈ కాలానికి రారు అది అది కూడా ఒక చిన్న ట్రిక్ స్క్రీన్ ప్లే అనమాట మళ్ళీ ఈ కాలానికి వచ్చి అలా కాకుండా ఈ స్క్రీన్ ప్లే కాస్త డిఫరెంట్గా ఉంటుంది మీరు ఆ ఇంపాక్ట్ మీకు ఆల్మోస్ట్ ఎండ్ క్రెడిట్స్ ఇంకా చెప్పకూడదు అండి మీకు సో ఈ సినిమాతోటి ఒక కంప్లీట్ మీ భావజాలకు తగ్గట్టు ఒక కంప్లీట్ సాటిస్ఫాక్టరీ ఫిల్మ్ తీసేయండి అని అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే ప్రతి ఫిల్మ్ మేకర్కి ఉంటుంది ఇంకొక నెల రోజులు టైం ఉంటే ఇంకా బాగా చేస్తానేమో అని బట్ చాలా ఎక్కువ టైం దొరికింది యాక్చువల్గా దొరికింది బట్ అంతే పని కూడా ఉన్నింది అంటే అది అది ఇది ఎప్పటికీ ఉన్నదే వడ్డించే ముందు ప్రతి ఒక్కరికి ఉప్పు తక్కువైందా కారం ఎక్కువైందా అని వచ్చిన టెన్షన్ ఉంటుంది చూసారా అది బేసిక్గా ఉంది తప్పితే ఐఎమ్ సోల్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఫిల్మ్ ఎందుకంటే ఇది చాలా టైం తీసుకుంది బడ్జెట్ మీ వంతు బడ్జెట్ని వీలైనంత జాగ్రత్తగా కంట్రోల్ చేయడం వీరేం ట్రై చేశారా కావలేదా చేశానండి మాక్సిమం చాలా వరకు నా శక్తిలో ఉన్నంత వరకు నేనైతే బడ్జెట్ కంట్రోల్ చేయాలని చూశాను బట్ నిజంగా దానికి మించిన పని నాకు డైరెక్షన్లో ఉంది కాబట్టి నేను బడ్జెట్ విషయంలో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయలేకపోవచ్చు సో ప్రొడ్యూసర్ గారు వాళ్ళ టీము ఎంతవరకు చూసుకున్నారు నేను చేయగలిగినంత బెస్ట్ ఏం చేయగలిగానంటే షెడ్యూల్ వేస్తే దాన్ని మిస్ అవ్వాలా ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ బడ్జెట్ పెంచే విషయం అది సో ఒక టైం లైన్ ఫిక్స్ అయితే ఆ టైం లైన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని క్లోజ్ చేయాలి అన్న ఉద్దేశంలో పరిగెత్తి చేశాం సో అది చాలా టైట్ అయినా సరే ఇప్పుడు నా కలిగే ఎపిసోడ్ అప్పుడు చాలా భయపడ్డా దాని ముందు ఇంకా రీసెర్చ్ చేసి ఉంటే బాగుంది ఇంకా టైం కావాలేమో అనుకున్నాను బట్ షెడ్యూల్ మిస్ అయిందంటే థర్టీ ఫైవ్ డేస్ షెడ్యూల్ని కదలుపులేం సో దాని గురించి ఎక్కువ కష్టపడి చేశాను సో నా దృష్టిలో ఆ విధంగా నేను బడ్జెట్కి చాలా కోఆపరేట్ చేశాను నేను ఎందుకు అంటే టాలీవుడ్లో కొంతమంది డైరెక్టర్లు మంచి సినిమాలు తీసిన డైరెక్టర్లు ఉంటారు బట్ బడ్జెట్ ఫెయిల్యూర్ అయిందిరా అంటుంటారు కరెక్ట్ అది ఒకటి వినిపిస్తూ ఉంటుంది కరెక్ట్ కరెక్ట్ సో అలాంటి మాట మీకు కూడా రాకూడదు కదా అది నేను ఇప్పుడు ఎందుకంటే మీ నెక్స్ట్ ఛాన్స్ కావచ్చు లేకపోతే మీ నెక్స్ట్ సినిమాలు కావచ్చు అదంతా దీని మీద ఆధారపడి ఉంటాయి మంచి సినిమా తీశారు బడ్జెట్లో తీశారు అవును అంటే నాకు ఫస్ట్ ఆ భయం మొదలు పెట్టడానికి ముందు ఒక నంబర్ అనుకున్న ఆ టైంలో కాస్త భయం అనిపించింది ఇది నా మీద చివరికి బరువు పడే అవకాశం ఉంది డైరెక్టర్ నేను ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఇప్పుడు అందరూ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు ప్రొడ్యూసర్ గారు నాని గారు అభిమానం మీద పెట్టి రేపు సినిమా ఒకవేళ ఆ బడ్జెట్ని రికవర్ చేయలేకపోతే ఫస్ట్ ఇంపాక్ట్ పడేది డైరెక్టర్ నా కెరీర్ మీద సో ఇది ఆలోచించారు కానీ ఒకసారి పనిలోకి పడి అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఒక తెలియని ధైర్యం వచ్చేసింది ఇది అనుకున్న దానికన్నా చాలా రేట్లు ఎక్కువగానే కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా కా స్ట్రెంత్ ఉంది సో దాని గురించి భయపడకు ఇప్పుడు ఆ భయాలన్నీ పెట్టుకుంటే చేయాల్సిన పని చేయలేము అన్న ఉద్దేశంలో అన్నమాట ఈ దీన్ని మిగతా లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేయాలని ఐడియా మీద నాని గారు అందరిది ఎందుకంటే ఫస్ట్ కట్ చూసుకున్న తర్వాత వెంటనే అనిపించింది ఇది డెఫినెట్గా హిందీలో బాగా ఎక్కుతుంది పాన్ ఇండియా చెప్పాల్సిన సబ్జెక్టు ఇలాంటి టాపిక్స్ వచ్చి అని ఎందుకు వేరే లాంగ్వేజ్లో చేయకూడదు సరే తమిళ్ చేద్దాం అనుకోరు ఎందుకంటే పల్లెవి ఉన్నారు నాని గారు ఇంతకుముందు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంత బాగుంది అరే మలయాళం ఎందుకు చేయకూడదు వాళ్ళకి కూడా బాగా మంచి సినిమాలు బాగా ఎంటర్టైన్ చేస్తారు చేద్దాం సరే కన్నడ స్పాన్స్ అవుతు చేద్దాం హిందీ అంటే వదిలేద్దు మరి ఇంకా అంత డెస్పరేట్గా ఎందుకు చేయ పుష్ చేయడం అన్న దాని గురించి ఎప్పుడు ఆలోచించలే కానీ నిజానికి ఇది బెంగాల్లో కూడా రీమేక్ చేయవచ్చు రీమేక్ లేదా డబ్బింగ్ చేయవచ్చు కదా హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు కాకపోతే బెంగాల్లో వ్యూవర్షిప్ తక్కువ ఉంది అంటే ఇప్పుడు సినిమాలు అక్కడ థియేటర్స్ వాళ్ళ ఇండస్ట్రీలో ఇప్పుడు మేము క్యాలిక్యులేట్ చేసుకున్న దాని ప్రకారం చాలా అంటే ఇప్పుడు అక్కడ పెట్టి డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ పబ్లిసిటీ కాస్ట్తో కంపేర్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉంటాయన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా ఆ కాలిక్యులేషన్ వైజ్ వర్కౌట్ అయినట్లేదు బెంగాల్ సో బెంగాల్లో పర్టికులర్గా అక్కడ రిలీజ్ గురించి ఆలోచించలేదు సరే ఇప్పుడు జస్ట్ అవి బెంగాల్ ఇక్కడ మనోభావాలు ఇక్కడ వ్యవహారాలు ఎలా ఉన్నా బెంగాల్లో చేస్తే కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు చెప్పగా ఎందుకంటే అక్కడ అసలు ఏం అవసరం లేదు అంటే బెంగాల్ వాళ్ళు ఓపెన్ మైండెడ్ వాళ్ళు కన్ఫ్లిక్ట్స్ గురించి పెద్దనే భయపట్ల మన వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ భయం బెంగాల్ వాళ్ళు ఓపెన్ గానే ఆ ఉద్దేశం ఎందుకంటే నేను ఇంటరాక్ట్ చేసినంత వాళ్ళు దే ఆర్ వెరీ ఓపెన్ మైండెడ్ పీపుల్ దే ఆర్ ఓపెన్ ఫర్ డిస్కసింగ్ వైడ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ చాలా ఎక్కువ నాకు దృష్టిలో సో అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను మేడం మన వాళ్ళకన్నా వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువని మెచ్యూరిటీ అంటే వైడ్ వెరైటీ ఆఫ్ టాపిక్స్ డిస్కస్ చేసే విషయంలో అంటే సున్నితమైన మనస్కులు కాదు వాళ్ళు ముందు నుంచే కాస్త కాంట్రవర్సీలకి ఐ మీన్ అంటే సమాజంలో సాధారణం అనుకున్న దానికన్నా ఒక మెట్టు ఎక్కువే ఉన్నారు వాళ్ళ రవీంద్రనాథ్ గారి సాహిత్యం చూసిన దగ్గర నుంచి వాళ్ళు డిస్కస్ చేసిన మనస్కులు కాకపోతే సున్నిత మనస్కులు కాదు అవును కాబట్టి అక్కడ ఆర్ట్ ఫామ్స్ అన్ని బాగా డెవలప్ అయ్యేమో కదా సున్నిత మనస్కులు అని కానీ మనోభావాలు దెబ్బతినే విషయంలో మనోభావాల కన్నా వాళ్ళ ఆర్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అవును అన్ని ఆర్ట్ఫామ్స్ అన్ని ఆర్ట్ఫామ్స్ కాదు అన్నది కరెక్ట్గా పైగా ఈ మూడాచారాలన్నింటినీ బ్రేక్ చేసినా కూడా అక్కడే స్టార్ట్ అయింది అక్కడే స్టార్ట్ అయింది మొదటి నుంచి రాయ్ గారు కూడా సోషల్ రిఫార్మింగ్ అక్కడే స్టార్ట్ అయింది సో ఈ సినిమాతో ఒక మంచి సినిమా అందిస్తున్నాను కాన్ఫిడెన్స్ వస్తున్నారా చాలా సో ఖచ్చితంగా మీరు హిట్ కొట్టాలని మంచి సినిమాలు మీ భావజాలం చాలా బాగుంది కాబట్టి మంచి ఆ భావజాన్ని తగ్గిసి మంచి సినిమాలు అందించాలి మేము కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్